మే 14 నుంచి ఏపీఎస్ ఆర్టీసీ రెండుగా విడిపోనుంది. రెండు రాష్ట్రాలకు రెండు పరిపాలనా విభాగాలను ఏర్పాటు చేస్తూ ఆర్టీసీ ఎండీ సామసివరావు సర్కులర్ జారీ చేశారు. ఇరు రాష్ట్రాల అధికారుల విభజన కూడా పూర్తయినట్లు ఆయన తెలిపారు. అయితే ఆస్తుల విభజనపై మాత్రం ఇంకా చర్చలు కొలిక్కి రాలేదు. ప్రస్తుతం ఉన్న బస్ భవన్లో ఏ బ్లాక్ ను తెలంగాణకు, బి బ్లాక్ ను ఏపీకి కేటాయించారు. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సోమయ్య అందిస్తారు. సోమయ్య, ఏపీఎస్ ఆర్టీసీ విభజనకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? యామిని, మొత్తం మీద అయితే ఆర్టీసీ విభజన ప్రక్రియ గురించి చెప్పుకోవచ్చు. ఉద్యోగుల విభజన దాదాపు పూర్తయింది. ఇప్పటికే ఆర్ఎండీ తో పాటు ఈడీలు, అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగ విభజన మూడు దశల్లో పూర్తి చేశారు. ఈడీల విషయానికి వస్తే తెలంగాణకు ముగ్గురిని, అదే ఐపీఎస్ ఆర్టీసీకి ఆరుగురు ఈడీలను కేటాయిస్తూ కొద్ది రోజుల క్రితమే ఉత్తర్వులు జారీ చేశారు. ఇక అడ్మినిస్ట్రేటివ్ విషయానికి వస్తే మే 14 నుంచి ఏపీఎస్ ఆర్టీసీ, అదేవిధంగా తెలంగాణ ఆర్టీసీ ఎవరి కార్యకలాపాలు వారే చేసుకోవాలని చెప్పి ఆర్టీసీ ఎండీ కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఇక ఎందుకంటే హైదరాబాద్ కేంద్రంగానే ఆర్టీసీ కార్యకలాపాలు కొనసాగుతాయి కాబట్టి బస్భవన్ లో ఉన్నటువంటి ఏ బ్లాక్ ను ఆంధ్ర ఆర్టీసీకి, అదేవిధంగా బి బ్లాక్ ను తెలంగాణ ఆర్టీసీ కేటాయి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక అప్పుల విషయానికి వస్తే మాత్రం 3000 కోట్లు ఏపీకి, అదేవిధంగా 2400 కోట్లను అప్పులను తెలంగాణకు కేటాయించడం జరిగింది. ఆస్తుల విషయం మాత్రం ఇప్పటి వరకు కొలిక్కి రావచ్చు. ఎందుకంటే రెండు కంపెనీలు, చీరా బేడి కంపెనీ, అదేవిధంగా జవహర్ కన్సల్టెన్సీ వేసినప్పటికీ కూడా ఆస్తుల ప్రక్రియను ఇప్పటి వరకు వేగవంతం చేయలేదు. ఎందుకంటే 58:42 నిష్పత్తిలో విభజన చట్టంలో ఉన్న ప్రకారంగా ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయి. అయితే దానికి మాత్రం తెలంగాణ కార్మిక సంఘాల నుంచి తీవ్రస్థాయిలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆస్తులపై ఏపీఎస్ ఆర్టీసీ అంటే ఆంధ్ర కార్మికులకు ఎలాంటి హక్కు లేదని చెప్పి తెలంగాణ కార్మిక సంఘాలు ఇప్పటికే 2 సార్లు ఆర్టీసీ ఎండీ కూడా వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సో ఈ నేపథ్యంలో రెండు కంపెనీలు వేసినప్పుడు కూడా ఆస్తుల విభజనపై ఎలాంటి ప్రక్రియ కొనసాగలేదు. మొత్తం అయితే అడ్మినిస్ట్రేటివ్ పరంగా మే 14 నుంచి ఇది ఏపీఎస్ ఆర్టీసీ, అదేవిధంగా తెలంగాణ ఆర్టీసీ రెండు వేరువేరుగా కార్యకలాపాలు కొనసాగించబోతున్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా వివరించబోతున్నారు. జేఎండీగా ఉన్నటువంటి రమారావు తెలంగాణ ఎండీగా మే 14 నుంచి వివరించబోతున్నారు. Right, Somaya, thank you.